హాయ్ అండి, నన్న పనులు మాట్లాడుతున్నాను. వెల్కమ్ టు పూనా గార్డెన్. చాలా రోజుల తర్వాత నేను వీడియో పెడుతున్నానండి, ఎందుకంటే కోతులు బాగా అటాక్ చేసి వెజిటబుల్స్ అవి పండించలేకపోతున్నాను. సో ఈరోజు ఏంటంటే మనకి గ్రీన్ స్నేక్ గార్డ్, అలాగే ఏ పాదకే ఏ వెజిటబుల్స్ అయినా లేకపోతే ఏదైనా సరే మనం పళ్ళైనా సరే మొదట వచ్చిన పండుని మనం వెజిటబుల్ అయినా పండైనా ఏదైనా సరే ఇలాగ మనం విత్తనాలకు వదిలేసుకున్నాం అనుకోండి, మనం చక్కగా నెక్స్ట్ ఇయర్ కల్లా మనకి ఈ విత్తనాలు దొరుకుతాయి. చూసారా గ్రీన్ పట్ల ఎంత బాగుందో. నేను అలాగే ప్రతిసారి వదిలేస్తానండి, ఇది లాస్ట్ టైం వదిలేసాను. చాలా బాగా నాకు సక్సెస్ అనుకోండి, మన విత్తనాలు మనమే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అలా వేసుకోవటం, అసలు కొనుక్కునే పని లేకుండా 10 మందికి ఇవ్వగలుగుతాం అనమాట. ఇది చాలా పెద్దదైంది, ఇదే సైజు అవుతుంది. ఇది మాత్రం వదిలేసాను. ఇప్పుడు వీటిని మనం కట్ చేసేసుకుందాం. చూసారా ఎంత బాగా వస్తున్నాయో చూడండి. ఇది ఒకటి, ఇది దీన్ని కట్ చేసేద్దాం. ఇది ఒకటి కట్ చేసేస్తే అప్పుడు మళ్ళీ మనకి ఈ పింజలన్నీ మనకి పెద్దవవుతుంటాయి. వీటికి కూడా పండుగలు పెడదా చాలా ఉంటుందన్నమాట, చాలా చాలా ఉంటుంది. జాగ్రత్తగా మనం వాటిని ముందే మనం నీమాయిల్ అవి స్ప్రే చేసుకుంటూ ఉండాలి ఒక 3-4 రోజులకు ఒకసారి. అలాగే కట్ చేసినప్పుడు కూడా ఇది సరే దీనికి ఆనుకుని బాగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చక్కగా ఇది కూడా అయిపోయిందండి, ఇగో ఇది కూడా అయిపోయింది. అలాగే ఇంకో కాయ ఉంది, అది కూడా చూపిస్తాను. ఇవి ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఈ కాయ అయిపోయింది, దీన్ని కట్ చేసేద్దామండి. అలాగే వంగ, ఈ వంగ ఈ వంకాయలు చాలా బాగుంటాయి అన్నమాట. చూసారా ఇవి రాయలసీమలో పండే ఎక్కువ ఉంటాయన్నమాట ఆ వంకాయలు. ఒకే చెట్టు చూసారా, నేను చిన్న డబ్బాలో వేసాను. ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో చూడండి వంగ చెట్టు. దీనికి కూడా బాగా మనకి వంకాయలు బాగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి పింజొచ్చాయండి, చాలా అండి. అసలు 6 ఫీట్ అయిపోయింది ఏకంగా మనకి చెట్టు మాత్రం, చాలా చాలా పెద్ద చెట్టు అయిపోయింది. అంటే ఇలా డబ్బాలో వేసుకుని కింద పెట్టేనా వేర్లకు వస్తా భూమిలోకి వెళ్ళిపోయి మనకి ఇంత పెద్ద చెట్టు అయింది. అలాగేనండి, తెల్ల పొట్లు ఒకటి పెట్టాను, లింగ పొట్లు అండి ఇక్కడ పెట్టాను. ఇది పైకి వెళ్ళింది, దీని కాయ కూడా మీకు చూపిస్తాను. మొదటి కాయ ఇప్పుడు మీకు చూపించిన 3 కాయలు కూడా నేను హార్వెస్ట్ చేసేసానండి. అసలు ఎంత బాగున్నాయి చూసారా, చాలా బాగున్నాయి. ఇలా ఇదేమో పెద్దదే మనకి పండిపోతుంది అన్నమాట, బాగా ఎల్లో కలర్ వచ్చే వరకు ఉంచుకుంటే మనకి సీడ్స్ రెడీ అవుతాయి అన్నమాట. అలాగే మిగతా పొట్లకాయలు బాగా వస్తాయి, ఇలా కట్ చేసేసుకుని తీసేసుకుంటూ ఉండాలి. అలాగే ఇది వైట్ లింగ పొట్లు అండి, ఆల్మోస్ట్ మనకి ఇంతే సైజు వస్తుంది కాయ. చూసారా ఇంతే సైజు వస్తుంది, ఇది ముదిరిపోయింది అన్నమాట. ఇంకా మనకి కలర్ వస్తే మనకి పండి వరకు దీన్ని అలా వదిలేయాలి చెట్టుకే. అయితే మొదట వచ్చిన కాపు ఏదైనా సరే, ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ ఏదైనా సరే మొదట వచ్చిన దాన్ని మనం అలా వదిలేసినట్లయితే తప్పనిసరిగా మనకి నెక్స్ట్ ఇయర్ కల్లా సీడ్స్ ఉంటాయి. అలా నేను చాలా సక్సెస్ అయ్యాను అనమాట, చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇంకా పైన ఏమైనా కాయలు ఉన్నాయేమో చూసొద్దాం. అస్సలు ఎంత అందంగా ఉన్నాయో చూసారా, వరుసగా పొట్లకాయలు. ఇక్కడ ఏం లేదండి, వీటికి ఒక 10 రోజులకు ఒకసారి పశువుల ఎరువు వేయాలి, నీమాయిల్ స్ప్రే చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చాయో. వీటికి కూడా పండుగలు పెడదా చాలా ఉంటుందన్నమాట. అసలు ఇక్కడైతే భలే ఉన్నాయి కదా చూడండి, తోరణంలాగే మనకి ఎంత అందంగా వచ్చాయో. ఇక్కడేమో మళ్ళీ స్టార్ట్ అయ్యాయి చిన్న పింజలు, ఇంకొంచెం పెద్దవైన తర్వాత వీటిని మనం తీసేయచ్చు. చాలా చాలా బ్యూటిఫుల్గా చాలా బాగున్నాయి. నేను ఇలాగ కొంచెం పందిరి వేసుకున్నాను అన్నమాట. చూసారా మరి పట్ల పాదకి అసలు ఏం పెద్ద శ్రమ పడక్కర్లేదండి, ఏ పాదలైనా సరే కొంచెం నీమాయిల్ స్ప్రే చేసుకోవటం అంతే. కానీ కాపు మాత్రం చాలా వచ్చేస్తుంది, మొదలెట్టిందంటే పూత వెంటనే పింజ కూడా మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది. చూసారా ఇప్పటికే నేను చాలా కాయలు కోస్తున్నాను అన్నమాట. అసలు అసలు ఎంత ముద్ద వచ్చేస్తున్నాయో వెలక పిల్లల్లాగా. ఇంకా ఇక్కడ ఒకటి ఉందండి, ఇంకా నేను చాలా కాయలు కూడా కోసేసాము కొంచెం ముందు. సరే ఎంత బాగుందో, చాలా చాలా బ్యూటిఫుల్గా చాలా బాగొచ్చాయి. ఇలా చిన్న తేలికపాటి మనం శ్రద్ధ తీసుకున్నట్లయితే ఏవైనా సరే బాగా పండించుకోగలుగుతామండి. మరి నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.